హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నిన్న కంప్లీట్ చేస్తున్నారా ఏ రోజు వర్క్? ఆ రోజు ఓకే. మనం మరి ముందు వీడియోలో ఏం నేర్చుకున్నాం? సరే, ఏం కంప్లీట్ చేసాం? వన్ వర్డ్ ఆన్సర్స్ అందరూ కంప్లీట్ చేశారు కదా? టుడే ఓపెన్ లాంగ్ ఆన్సర్స్ పేజ్ నెంబర్ 75. పేజ్ నెంబర్ 75 లాంగ్ ఆన్సర్స్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 75 లాంగ్ ఆన్సర్స్. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాల పేర్లు రాయండి. లెసన్లోనే ఉన్నాయి, మరి ఓన్గా ట్రై చేస్తున్నారు ఎవరైనా? చూసి రాయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గోదావరి ఏ ఏ పట్టణాల మీదుగా ప్రవహిస్తూ తెలంగాణలోకి ప్రవేశిస్తుంది? థర్డ్ వన్, నదుల వల్ల కలిగే ఉపయోగాలు రాయండి. ఓపెన్ పేజ్ నెంబర్ 75 టెక్స్ట్ బుక్ ఓపెన్. పేజ్ నెంబర్ 75 ఓపెన్ చేశారు కదా? క్రింది ప్రశ్నలకు 2 లేక 3 వాక్యంలో సమాధానంలో వ్రాయండి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాల పేర్లు వ్రాయండి. బాసర, ధర్మపురి, మంతని, కాళేశ్వరం, భద్రాచలం, వంటి మొదలైన పుణ్యక్షేత్రాలు గోదావరి నది ఒడ్డున వెలిసాయి. సెకండ్ క్వశ్చన్, గోదావరి ఏ ఏ పట్టణాల మీదుగా ప్రవహిస్తూ తెలంగాణలోకి ప్రవేశిస్తుంది? గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్, ఔరంగాబాద్, పైఠన్, నాందేడ్, పట్టణాల మీదుగా ప్రవహిస్తూ కందకుర్తి అనే గ్రామం తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్, ఔరంగాబాద్, పైఠన్, నాందేడ్ పట్టణాల మీదుగా ప్రవహిస్తూ కందకుర్తి అనే గ్రామం మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్, నదుల వల్ల కలిగే ఉపయోగాలు వ్రాయండి.
నదుల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉపయోగాలు ఉన్నాయి. రీడ్ చేస్తూ రాయాలి. నదులలో జాలర్లు జాలరులు చేపలను జాలరులు చేపలను పట్టుకొని ఆదాయాన్ని పొందుతున్నారు. నదులపై కట్టిన ఆనకట్టల ద్వారా పట్టణాలకు త్రాగునీరు అందిస్తున్నారు. పట్టణాలకు త్రాగునీరు అందిస్తున్నారు. పంటలు పండించడానికి విద్యుత్ ఉత్పత్తికి కూడా నదులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఫుల్ స్టాప్ లాస్ట్లో పెట్టాలి, తెలుసు కదా. రీడ్ చేస్తూ రాయాలి. నేను నెక్స్ట్ సృజనాత్మక కథ కోసం పేజ్ నెంబర్ 76 సృజనాత్మక కథ. మీకు తెలిసిన కొన్ని నదుల జన్మస్థానాలను వాటి ఉపనదులను క్రింది పట్టికలో వ్రాయండి. నది పేరు చూడండి, గోదావరి నది.
గోదావరి నది జన్మస్థానం ఎక్కడ? మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్. వాటికి గోదావరి నది గల ఉపనదులు మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, సబరి. నెక్స్ట్ కృష్ణా నది. కృష్ణానది మహాబలేశ్వరంలో పుట్టింది. మహాబలేశ్వరం. దీనికి గల ఉపనదులు దిండి, మూసి, పాలేరు, మున్నేరు, నెక్స్ట్ కావేరీ నది. గోదావరి, కృష్ణ, కావేరి. కర్ణాటకలోని కొడగు జిల్లాలో తలకావేరిలో పుట్టింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని తలకావేరి పుట్టింది. ఉపనదులు హేమవతి, అర్కవతి, భవాని, అమరావతి. ఓకే, లాంగ్ ఆన్సర్ సృజనాత్మకత కంప్లీట్ చేయండి టుడే. మిస్టేక్స్ లేకుండా రీడ్ చేస్తూ రాయాలి చిల్డ్రన్.